ఇప్పుడు సార్ ఇంకోటి ఇక్కడ మీరు ఇందాక మనం మాట్లాడుకుంటూ కూడా ఒక మాట అన్నారు, సైకలాజికల్గా భయం అనేది ఉంటుంది, ఏదైనా రోగం వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ కూడా ఉన్నాం, క్యాన్సర్ అనగానే బెదిరిపోతారు అదిరిపోతారు, చాలా ఇబ్బందికరంగా వాళ్ళ మానసిక స్థితి కూడా ఉంటుంది. సో మీ కౌన్సిలింగ్ ద్వారా అంటే ఎలా దీన్ని చెప్పరా? నిజంగా నా మౌన చాలామంది డాక్టర్లు అంటారు, అసలు రామకృష్ణ నువ్వు షుగర్కో దానికో నువ్వు డైట్ చేసి తగ్గుతుంది అనుకో, మాకు అసలు నీ మాట్లాడారు సగం రోగం తగ్గుతుంది అంటారు. వాస్తవం ఒక డాక్టర్ ఎప్పుడు కూడా భరోసా ఇచ్చేవాడుగా ఉండాలి. ఆడు భయపడతా భయపడతా మీ దగ్గరికి వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు ఒక పేషెంట్, ఆడు భయాన్ని నువ్వు పోగొడితే సగం రోగం అక్కడే పోద్ది. సెకండ్ వేవ్లో కరోనా మొదలు చచ్చిపోయిన వాళ్ళు 100కు 9 మీద భయం, భయం కారణంగా కార్టిసోల్ రేజ్ అయింది, భయం కారణంగా గుండె ఓడిపోయింది చచ్చిపోయాడు. 100 అంతస్తుల మీద బిల్డింగ్ నుంచి పడేవాడు 75 అంతస్తులను గుడ్డ అయిపోతాడు, అటు సమయం కింద పడుతుంది. అర్థమైంది? అందరికీ కాదు ఎక్కువ మంది. అంటే భయం మనిషి ఇమ్యూనిటీని ఇమ్మీడియట్గా చంపేస్తుంది, ఇమ్మీడియట్గా సప్రెస్ చేస్తుంది. ఆ సప్రెస్ చేసిన మేమే చేయరు, భయంతో కాళ్ళు చేతులాడు గమనించావా? ఎంత ధైర్యవంతుడిగా కనిపెడితే భయం వేస్తే ఇక్కడ కాళ్ళు చేతులాడు, అంటే ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రాప్ అయిపోతాయి. ఆ భయం వద్దు, మీరు భయపడాల్సిన పని లేదు. క్యాన్సర్ ఎనీ స్టేజ్ మీరు నెలలో చచ్చిపోతారు అనుకోండి, ఇట్ ఈస్ క్యూరబుల్ విత్ విఆర్కే న్యూట్రిషన్ ప్రోటోకాల్. 100% నేను ప్రజలు చెప్తున్నా, నా దాంట్లో 9 నేను చేసిన కేసెస్ తీసుకుని చేసిన కేసుల్లో వీళ్ళంతా డాక్టర్ల దగ్గర పోయి మొత్తం అన్నీ అయిపోయాయి. అంటే కీమోలు, రేడియేషన్లు, ఇమ్యూన్ థెరపీలు, ఈ థెరపీలు కనిపెట్టినన్నీ మొత్తం అన్నీ అయిపోయి అమ్మ 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకోవాలి కేసులు నేను డీల్ చేసే. అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, కంప్లీట్ రివర్స్ అయ్యి నార్మల్ ఇంటి దగ్గర కూర్చొని చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కంప్లీట్ రివర్స్ అయ్యి మీకు టెస్ట్ మోడల్ కావాలన్నా పెడతాను. కాకపోతే ఏంటంటే క్యాన్సర్ టైప్ పెట్టినంటే కొంచెం సోషల్గా ఇబ్బంది ఉంటుంది. అందుకే నేను నా పేర్లు చెప్పని తెలిసిన, నా దగ్గరకు వస్తే నేను చూపిస్తా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, రిపోర్ట్లు అనేస్తే ఐఆమ్ ఓపెన్ టు ఆల్, గుర్తుపెట్టుకోండి. రైట్, నేను అన్నదాంట్లో వచ్చి నేనేం తిరిగి వెళ్ళాను. నా నెంబర్ కూడా మీరు రాసుకోండి, నా వాట్సాప్ నెంబర్ కూడా, ఏదన్నా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెడితే నేను రామకృష్ణ హెల్త్ లైన్లో నన్ను ఓన్లీ అపాయింట్మెంట్ మాత్రం కలవగలరు. నా నెంబర్ వాట్సాప్ మెసేజ్ పెడితే నేను కలిసి అపాయింట్మెంట్ నెంబర్ మీకు ఇస్తాను, నేను మీతో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని రాసి మీరు అంటే కొంతమంది నాకు షుగర్ ఉంది రావచ్చు అంటారు, వాళ్ళకి నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓన్లీ క్రానిక్ డిసీజెస్ అటుకి నేను చూస్తాను, లేదా మీకు కిడ్నీ ఇష్యూస్ కానీ అట్లా పెద్దటి విత్ డాక్టర్ల సహకారంతోనే. నా ఇంకమాన మొత్తం డాక్టర్లు బ్యాకప్ ఉంది, ఒక దానికంటే నెఫ్రాలజిస్ట్ సలహాని ఇస్తాడు, కార్డియాలజిస్ట్ మంచి కార్డియాలజిస్టే మాట్లాడతారు, ఆంకాలజిస్ట్ ఇంక మంచి ఆంకాలజిస్టు సలహా ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, నేనే వైద్యాలు చేయనండి, మందులు ఇస్తేనే ప్రాబ్లం. రెండో పాయింట్ మీరు అందరూ గమనించాల్సిందండి, ప్రపంచంలో ఈ ప్రపంచంలో జబ్బు వస్తే సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వైద్య విధానాలు ఉన్నాయి, అందులో అల్లోపతి ఒకటి. అల్లోపతి, న్యాచురోపతి, హోమియోపతి, ఇంకో పతి, ఈ పతులన్నీ కలిపినా ఏ పతికైనా నాకు ఛాయిస్ ఉంది వెళ్ళటానికి. నీ దగ్గరే కంపల్సరీ రావాలి రూల్ నాకేం లేదు, నేను ఇందులో దగ్గరితే అందులోకి వెళ్ళగలను. కాకపోతే సైన్స్ అంతా దీంట్లోకి వచ్చింది. అట్లానే కొన్ని సంభాషణలు, కొన్ని కోణంగా మాట్లాడే మాటలు కూడా ఎవరు అంటూ ఉంటారు, రామకృష్ణ గారు మీరు మందులలో అందరూ అంటున్నారు కదా, రేపు మీకు జబ్బొత్తే హాస్పిటల్కి వెళ్ళరా? వెళ్తాను, ఓ పని చేయండి, నేను జబ్బొత్తే హాస్పిటల్కి వెళ్ళాను, నాది ఆహార విధానం కాబట్టి మీరు ఓ పని, మీరు ఆహారం ఉందంటే మానేయండి. మీరు చికెన్ బిర్యానీ కోసం మీరు ఫైజర్ కంపెనీ ఉన్నట్టుగా ట్యాబ్లెట్ చేస్తారు, చికెన్ బిర్యానీ ట్యాబ్లెట్, ర్యాన్ బ్యాగ్స్ వాడు మటన్ బిర్యానీ ట్యాబ్లెట్ చేస్తాడు, మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ట్యాబ్లెట్ వేసుకుని మీరు ఆహారం ఆడకూడదు. నేను ఆ ట్యాబ్లెట్ చూపించలేకపోతే ఇక్కడ ఈ స్టూడియోలో నుంచి వెళ్ళిపోతే మీకు కనిపిస్తారు, మీకు ఏదైతే సరే ఛాలెంజ్ తీసుకుంటారు, తీసుకోవాలని అడిగారు. అంటే అదే చెప్తున్నా, టైప్ 1 కూడా తగ్గుతుంది. మన ఎవరో మాట్లాడుతున్నాడు అవునండి, రామకృష్ణ గారు ఎన్నేం చెబుతాడు, రేపు టైప్ 2 దగ్గరని చెప్తున్నాడు, రేపు టైప్ 1 దగ్గరని చెప్పినా చెబుతాడు అన్నాడు. అప్పటికే వేల మంది దగ్గర ఆయన తెలియదు, ఆ పిచ్చబాజీ అని తెలియదు.